హాస్పిటల్ అనపర్తి మండలం పులగుట్ట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంపన ఆనందరావు గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల వేధింపులు ఆక్రమణ కేసులు పెడతామని పోలీసులు వేధింపులకు గురిచేయడం వలన పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాయవరం కేవీఆర్ హాస్పిటల్ నుండి కాకినాడ అమృత హాస్పిటల్కి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గోదావరి జిల్లా అనపర్తి మండలం పులవర్త గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంపన ఆనందరావు. తెలుగుదేశం పార్టీకి చాలా సిన్సియర్ కార్యకర్త. నాకు మొన్న రాత్రి మరి పులవర్త గ్రామానికి చెందిన చినవీర్రాజు అనే కార్యకర్త రాత్రి 9:30 ప్రాంతంలో ఫోన్ చేసి పంపన ఆనందరావుని అనపర్తి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎందువల్ల తీసుకెళ్లారు అనేది తెలియలేదు, ప్యాక్ ఆడేస్తున్నాడనే నెపంతో తీసుకెళ్లారని చినవీర్రాజు ఫోన్ చేస్తే నేను అనపర్తి ఎస్ఐ గారి కార్యాలయంలో ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే పంపన ఆనందరావు అక్కడ ప్యాక్ ఆడేస్తున్నాడనే అభియోగాలు వచ్చినాయి. ఆ అభియోగాల గురించి పిలిపించడం జరిగింది. అంటే పంపన ఆనందరావు అటువంటి వ్యక్తి కాదు. అతను అంత సమర్థవంతమైన ప్యాకాట్లు ఆడించగలిగిన సమర్థుడు కాదు. అదేవిధంగా ప్యాకాట్ ఆడే అలవాటు ఉన్న వ్యక్తిగా కూడా ఇప్పుడు మేము అతన్ని అబ్జర్వ్ చేయలేదు అని వారికి నచ్చజెప్పడం, వారు కూడా నా అభిప్రాయంతో వారు ఏకీభవించడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో పోలీసులు వారికి ఒత్తాసు పలికి ఆనందరావుకి వాళ్ళ పంపన ఆనందరావు పులగొత్త గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంపన ఆనందరావుకి ఈ పరిస్థితి రావడానికి కారకులయ్యారు. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఒక బలహీన వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ విధంగా ఆత్మహత్యా ప్రయత్నం చేయడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఎంతో ధైర్యవంతుడు, అందరికీ ధైర్యం చెప్పేవాడు ఆనందరావు ఈ విధమైన చేయడం కోసం. వెనక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రోద్బలం,